हाई वेलकम बैक बागुन्नारा ఈరోజైతే ना वीडियो ना దగ్గర ఉన్న జ్యువెలరీ కలెక్షన్ చూపిద్దాం అనుకుంటున్నా అన్ని కాకపోయినా కొన్ని వెరైటీ కొన్ని చూపిద్దాం అనుకుంటున్నానండి ఫస్ట్ నేను మీకు నా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ చూపిస్తాను ఎక్కువ కలెక్షన్ లేదు ఉన్నంతంత మీకు చూపిద్దాం అనుకుంటున్నా నేను సో మన వీడియో స్టార్ట్ చేయబోయే ముందు నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను మీరు గనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి మరి ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోయి జ్యువెలరీ కలెక్షన్ చూసేద్దామా లెట్స్ స్టార్ట్ సో మన వీడియోలో ముందుగా నేను పెట్టుకున్న ఇయరింగ్స్ చూపిస్తానండి ఇవి కూడా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీనే సో నాకు ఏంటంటే పెద్ద పెద్దవి పెట్టుకోవడం చాలా ఇష్టం అండి కొంచెం నా ఫేస్ పెద్దగా ఉంటుంది కదా నేను ఇలాగా కొంచెం కనిపిస్తుంది చూడండి ఇవి లైట్ వెయిట్ పెద్ద హెవీగా కూడా ఏమీ లేవు నేను ఎక్కువ నా జ్యువెలరీలో నేను ఆన్లైన్ లోనే తీసుకున్నా కొన్నేమో ఎంపోరియా జ్యువెలరీ వెబ్‌సైట్ లో తీసుకున్నానండి వాళ్ళది కొంచెం కాస్ట్ ఉంటుంది కానీ క్వాలిటీ చాలా బాగుంది డెలివరీ టైం కూడా చాలా టైం తీసుకుంటుందండి నాకు అంత వెబ్‌సైట్ గురించి డీటెయిల్స్ అయితే తెలియదు కొన్నేమో ఇలా మామూలుగా వాట్సాప్ లో వచ్చే వాళ్ళ దగ్గర తీసుకున్నా కొన్ని వైజాగ్ లో మా అక్కతో వెళ్ళి షాపింగ్ చేశాను నా కరెక్ట్ గా ప్రైసెస్ అయితే గుర్తులేదు కలెక్షన్ అయితే మీతో షేర్ చేద్దాం అనుకున్నా ఈ రోజు సో ఇది నా ఫస్ట్ దండి ఇది కూడా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీనే మీకు దగ్గరగా చూపిస్తాను ఇది లైట్ వెయిట్ చూసినంత హెవీగా అయితే లేదండి ఆ తర్వాత వచ్చేసి నాకు చాలా ఇష్టమైందండి ఇది వేస్ట్ బెల్ట్ అంటాం కదా వడ్డాణమని మీకు దగ్గరగా చూపిస్తాను చాలా అంటే చాలా ఎలిగెంట్ గా ఉందండి సింపుల్ గా ఇప్పుడు ఇవి చాలా ఫ్యాషన్ అయ్యాయి కదా వేస్ట్ బెల్ట్ పెట్టుకోవటం డ్రెస్సెస్ మీద గానీ సారీస్ మీద గానీ ఇంకా నాకు ఇలా సింపుల్ గా ఉండే తీసుకున్నాను ఇది చాలా బాగుందండి అంటే మీకు చూడడానికి కూడా లుక్ ప్యూర్ దగ్గరగా చూపిస్తా చూడండి కెమెరాలో నీట్ కనిపిస్తుందో తెలియదు ఇది మీకు చూడడానికి కూడా దగ్గరగా గోల్డ్ రియల్ గోల్డ్ లాగా ఉందండి లైట్ వెయిట్ చాలా బాగుంది ఇది సో ఇది నా ఫస్ట్ కలెక్షన్ అన్నమాట వేస్ట్ బెల్ట్ నేను ఇప్పుడు శారీస్ మీద కదా అని తీసుకొచ్చుకున్నా పట్టు శారీస్ మీద పెట్టుకుందాము అని ఆ తర్వాత వచ్చేసి అది నేను ఎంపోరియాలో తీసుకున్నాను ఇదండి ఇది ఇయర్ రింగ్స్ ఇది కరెక్ట్గా ఒరిజినల్ గోల్డ్ లాగానే ఉంటాయండి చాలా స్కట్ జ్యువెలరీ అంటారు చూసారా అలాగా ఇది చాలా బాగుంది నాకు చాలా ఫేవరెట్ అన్నమాట ఇది దీంతో పాటు వచ్చి నెక్లెస్ కూడా చూపిస్తాను మీకు మన చోకర్ సెట్ లాగా వచ్చింది చూడండి ఇది ఎవరు మనం చెప్పేదాకా నమ్మరనమాట ఇది గోల్డ్ కాదు అని అంత బాగుంది ఐ థింక్ ప్రైస్ కూడా అరౌండ్ 2000 అలా అనుకుంటానండి దీని మీదకి ఆ ఇయర్ రింగ్స్ వచ్చాయన్నమాట పెట్టుకుంటే కూడా చాలా బాగుంటాయి ఇది ఇప్పుడు ఆల్రెడీ నాకు ఉన్నాయి కదా మీకు అంత తెలియదు నెక్లెస్ సెట్ కూడా ఫుల్ మెడంతా నిండిపోయేలాగా అండి చాలా గ్రాండ్ లుక్ అండి పట్టు సారీస్ మీద అలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది అది నా ఫస్ట్ నెక్లెస్ అది నెక్స్ట్ వచ్చేసి కొంచెం లాంగ్ చైన్ లాగా ఇది కూడా నేను ఎంపోరియా జ్యువెలరీస్లో తీసుకున్నాను ఆన్లైన్ అండి అది ఇలా ఫేస్బుక్ పేజెస్లో చూసి తీసుకున్నాను అనమాట చెప్పా కదా క్వాలిటీ మాత్రం చాలా బాగుంది కొంచెం ఎక్స్పెన్సివ్ డెలివరీ టైం కూడా చాలా టైం పడుతుందండి మీకు మినిమం ఒక 2-3 వీక్స్ పైన పడుతుంది డెలివరీ చేయడానికి వాళ్ళు మేబీ డిమాండ్ ఏమైనా ఉందేమో వాళ్ళ దగ్గర తెలీదు ఇది లాంగ్ చైన్ లాగా అనిపిస్తాను కదా లాంగ్ చైన్ పెద్ద లాకెట్ వచ్చింది దీని మీద ఇయర్ రింగ్స్ అలా వచ్చాయి ఇవి బాగుంది కదండి సో ఇవి నెక్స్ట్ అది ఆ తర్వాత మన చాందీ బాల్స్ అని ఇప్పుడు చాలా లేటెస్ట్ కదా అందరు కొనుక్కుంటున్నారని ఈ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను ఇవి కూడా అంటే మ్యాట్ ఫినిష్ అసలు మా ఫ్రెండ్స్ అయితే పెట్టుకుంటే అందరు గోల్డ్ అని అనుకున్నారండి అంత బాగుంది ఫినిషింగ్ అయితే మ్యాట్ ఫినిష్ ఇది కూడా చాలా బాగుంటుందని పెట్టుకుంటే మంచి రిచ్ లుక్ మీరు ఇంకా నెక్లెస్ కానీ ఏం పెట్టుకోకలేదు ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే కూడా చాలు సో ఇది నా నెక్స్ట్ ఇయర్ రింగ్స్ ఏంటంటే అది కూడా గోల్డ్ కలర్ అయిపోయింది నేను పెట్టుకొని చూపిస్తుంటే మీకు ఇయర్ రింగ్స్ తెలియట్లేదండి నేను జస్ట్ ఇయర్ రింగ్స్ మార్చుకుంటున్నాను థ్యాంక్స్ అండి సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది కెంపు ఒరిజినల్ రాయి అండి అది అంటే చెక్కంది అనమాట ఎలా అంటే అన్కట్ రూపీస్ అంటారు చూసారా అది ఇవి ఒరిజినల్ అండి మీకు డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి చూడండి అందుకే ఇది రెండు ఒకలా లేవు ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ జ్యువెలరీనే వాళ్ళ దగ్గర తీసుకుని ఇంపోర్ట్ వాళ్ళ దగ్గర ఇది కొంచెం ఇండో వెస్ట్రన్ జ్యువెలరీలా ఉందని తీసుకున్నానండి ఇది మాత్రం ఒరిజినల్ రూబీసే అన్కట్ అనమాట కట్ చేయండి మీకు అదే డిఫరెంట్ సైజెస్ లో ఏ రెండు ఒకలా లేకుండా యూనిక్ గా లేవు ఇది నాకు బాగా నచ్చి తీసుకున్నారండి ఇది దీని మీదకి జస్ట్ ఎయిర్ డ్రాపింగ్స్ అంటే చాలా హెవీగా ఉంది కదా దీని మీద ఇయర్ రింగ్స్ అనేవి చాలా సింపుల్ గా వచ్చాయి చైన్ హెవీగా ఉంది కాబట్టి ఇలా సింపుల్ గా ఇయర్ రింగ్స్ వచ్చాయి అన్నమాట అది నా నెక్స్ట్ జ్యువెలరీ అండి తర్వాత నేను ఇది కూడా నేను ఆన్లైన్ లో తీసుకున్నాను చాలా బాగున్నాయండి ఇవి ఇప్పుడు గోల్డ్ లో ఎక్కువగా ట్రెండీగా అన్నమాట ఇలా కింద పర్ల్స్ వచ్చినవి చేపించుకుంటారు అందరూ మా ఫ్రెండ్స్ దగ్గర చాలా ఉన్నాయి ఇలాంటివి అవి నేను 1 గ్రామ్ గోల్డ్ లో కొనుక్కున్నాను దీని ప్రైస్ వచ్చేసి ఎన్ని వేశారు 1899 ఉంది మీకు దగ్గర కనిపిస్తుందో లేదో ట్రై చేస్తున్నాను చూపించడానికి 1899 దాని ప్రైస్ అండి నాకు ఇది సేల్లో వచ్చింది కరెక్ట్గా ప్రైస్ అయితే గుర్తులేదు ఇవి కూడా చాలా బాగున్నాయి అసలు లైట్ వెయిట్ మీకు సేమ్ గోల్డ్ అంటే నమ్మేస్తారు అంత బాగున్నాయి ఇవి ఇప్పుడు గోల్డ్ కంటే ఇవే బెస్ట్ అండి మనం వెరైటీ కొనుక్కోవచ్చు అట్ ద సేమ్ టైం మనకి భయం కూడా ఉండదు కదా ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేసుకోవచ్చు మరి జాగ్రత్తగా సేఫ్గా పెట్టుకోవాలని భయం కూడా ఉండదు ఇంకా నేనైతే ఈ మధ్యకాలంలో ఒక 3-4 ఇయర్స్గా గోల్డ్ కొంటాం ఆపేసి ఇవి కొనుక్కుంటున్నాను తక్కువ పెద్ద రేటు కూడా ఉండవండి అందుకని నేను 1 గ్రామ్ గోల్డే ప్రిఫర్ చేస్తున్నాను ఈ మధ్య సో ఇవి నా నెక్స్ట్ అన్నమాట వండర్ఫుల్ ఇయర్ రింగ్స్ ఆ తర్వాత ఇవి ఇవి మక్కాళ్ళ పాప మ్యాగీ కొన్నది నా కోసం అని నాకు చాలా నచ్చాయండి ఇవి ఇవి మీకు దేని మీదైనా షూట్ అయిపోతాయి అలా కదా నేను పెద్దవే పెట్టుకోవడం ప్రిఫర్ చేస్తాను అని తను మొన్న వైజాగ్ వెళ్ళినప్పుడు తను కొనిపెట్టింది అయితే సో థ్యాంక్ యూ టు మ్యాగీ ఆ తర్వాతది బ్యాంగిల్స్ అండి ఇలా వచ్చినవి నేను ఇవి పట్టు చీర మీదగా తెచ్చుకున్నాను చాలా గ్రాండ్గా ఉంటాయి అని నేను తొందరగా ఏమంటే గోల్డ్ బ్యాంగిల్స్ వేసుకుంటాను సో నాకు ఈ 1 గ్రామ్ జ్యువెలరీలో బ్యాంగిల్స్ కలెక్షన్ ఎక్కువ లేదు ఇవి కొంచెం ఒక్క పేరు ఇలా తెచ్చుకున్నాను అనమాట కొంచెం గోల్డ్ బ్యాంగిల్స్ వేసుకుని అటు ఇటు వేసుకుంటే బాగా రిచ్లికి వస్తుంది అని సో ఇవి నా బ్యాంగిల్స్ ఆ తర్వాత ఇదే 1 గ్రామ్లో కొంచెం స్టైల్గా అండి అన్ని శారీస్ మీదే కాదు కదా మనం వేసుకునే వెస్ట్రన్ డ్రెస్సెస్ మీద కూడా సూట్ అయ్యేలాగా అని ఇది ఒకటి తీసుకున్నా ఇది కూడా 1 గ్రామ్ గోల్డేనండి చాలా బాగుంది ఇదైతే షైనింగ్గా ఉంది ఈ చైన్ కూడా చాలా బాగా వచ్చిందండి అది థ్రెడ్ లాగా ఉంది బట్ ఇట్స్ చైన్ ఇది మనం మామూలు వెస్ట్రన్ డ్రెస్సెస్ మీద పెట్టుకోవడానికి చాలా బాగుంటుందని తీసుకున్నాను వీటి మీదకు ఇలా వచ్చింది ఇయర్ రింగ్స్ చూపిస్తాను ఇలా ఇయర్ రింగ్స్ వచ్చాయండి మోడర్న్గా ఉన్నాయి కదా చూడటానికి కూడా ఇది నేను వైజాగ్లో షాప్లో వెళ్ళి తీసుకున్నాను అక్కతో నెక్స్ట్ వచ్చేసి పర్ల్స్ అండి ఇది 1 గ్రాము నాకు చాలా ఇష్టం ఇది ఎక్కువగా పెట్టుకుంటుంటాను రిచ్ లుక్ వస్తుందండి మెడ కూడా నిండుగా ఉంటుంది ఇలాంటివి పెట్టుకుంటే ఇది 1 గ్రామ్ జ్యువెలరీ నేనండి ఇదంటే అరౌండ్ 2000 అలా వచ్చింది నాకు పెట్టుకుంటే కూడా చాలా చాలా బాగుంటుందండి నాకు నా మెడకి ఏంటంటే చోకర్ స్టైల్ బాగా సూట్ అవుతాయి సో నేను ఎక్కువ అలాంటివి తీసుకుంటాను వీటి మీద చెవులవి కూడా చాలా బాగుంటాయి చూపిస్తాను ఇలా వచ్చాయి బుట్టలు ట్రెడిషనల్ లుక్ అండి మనం మంచిగా పట్టు చీరల మీద కానీ కొంచెం గ్రాండ్గా ఈ జ్యువెలరీ పెట్టుకుంటే బాగుంటుంది అది అదే ఆ తర్వాత నేను కొన్ని ఇవ్వండి శారీ కట్టుకున్నప్పుడు మనకి స్టెప్స్ మీద కానీ కింద కుర్చీల దగ్గర కానీ పెట్టుకోవడానికి ఉంటాయని కొన్ని ఇలాంటివి తీసుకున్నాను అదొకటి ఇదొకటి ఇవన్నీ 1 గ్రామ్వే చాలా స్టైల్గా ఉన్నాయి చూడండి తర్వాత ఇదొకటి స్టోన్స్ అది ఇదొకటి అండి కొంచెం ట్రెడిషనల్గా సో ఇవన్నీ నావి 1 గ్రామ్ జ్యువెలరీ అండి దీంతోపాటు మీకు ఏదైనా పర్ల్స్ చూపిస్తాను అవైతే బాగా స్టైల్గా ఉన్నాయండి నేను ఎక్కువ ఇక్కడ లోకల్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు వర్క్కి అవి పెట్టుకొని పోతుంటా అవి కూడా మీకు ఒకసారి నేను చూపిస్తాను నా ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది ఒరిజినల్ పర్ల్స్ విత్ డిఫరెంట్ స్టోన్స్ అండి ఇవి దగ్గరగా చూపిస్తాను చూడండి గ్రీను పింక్ కలర్ వచ్చింది చాలా బాగుంటాయండి ఇవి సింపుల్గా ఉంటుంది పెట్టుకుంటే చెప్పాను నేను ఎక్కువ ప్రిఫర్ చేసేది అవే చిన్న చిన్న చైన్స్ మోడే ప్రిఫర్ చేస్తాను బాగుంది కదా వీటి మీద చెవులకు ఇలా సింపుల్ అండి. అలాగే మక్క ఒకసారి నాకు అలాగే ఇప్పుడు నేను ఇది గ్రీను పింక్లో కొనుక్కున్నాను కదా, దాన్ని నాకు మా ఇద్దరికి ఒకేలా ఉండాలని చెప్పేసి గ్రే కలర్ అండి, చాలా రేర్ గ్రే కలర్ పర్ల్ దొరకటము, దాంతో తను చేపించి హైదరాబాద్లో నాకు గిఫ్ట్గా ఇచ్చిందనమాట. ఇది ఇప్పుడు చాలా వెళ్ళాను, 10 years అవుతుంటుంది, మా చిన్న బాబు పుట్టలేదు అప్పుడు, అంత ముందనమాట. ఇది మీకు దగ్గరలో చూపిస్తా. ఇవన్నీ గ్రే కలర్ ఒరిజినల్ పర్ల్స్ అండి, డై చేసినవి. ఇది చాలా బాగుంటుంది. ఇక్కడ మా కలీగ్స్ కూడా బాగా అడుగుతారు పర్ల్స్, ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ అండి, మన ఇండియాలో ఉన్న చీప్గా ఉంటాయి కదా, వీళ్ళు ఎప్పుడు అడుగుతారు మీ పర్ల్స్ కలెక్షన్ చాలా బాగుంటుంది లక్ష్మి అని. సింపుల్గా ఉంటుందండి పెట్టుకుంటే, ఫుల్ ఈజీగా ఫుల్ డే క్యారీ చేయొచ్చు. పర్ల్స్ అనేవి ఎప్పుడు ఎవర్గ్రీన్. ఆ తర్వాత ఇంకొకటి, ఇది కూడా ఒరిజినల్ పర్ల్స్, కొంచెం పెద్ద సైజ్ అండి. ఒకసారి తీసుకున్నాను, దీనికి ఏంటంటే ఫుల్ సెట్ లాగా వచ్చింది, అవి కూడా చూపిస్తాను. ఇట్లాగా దానికి ఇలా వాచ్ వచ్చింది, పర్ల్స్ వాచ్. అలాగే బ్యాంగిల్స్ కూడా వచ్చాయి, అంటే మనకి ఏది కావాలంటే చాయిస్ ప్రకారంగా పెట్టుకోవడానికి. చైను, ఈ చైన్లో కొంచెం పెద్ద పర్ల్స్ ఉన్నాయి కదా, అందుకని పెట్టుకునే వాటికి కూడా ఏంటంటే ఇట్లాగా గుండు వచ్చినవి, ఇవి చాలా బాగుంటుంది. మనం సింపుల్ సింపుల్ శారీస్ కట్టుకున్నప్పుడు మరి హెవీ కాకుండా ఇలాంటి జ్యువెలరీ చాలా బాగుంటుందండి. సో ఇది నా నెక్స్ట్ పర్ల్ జ్యువెలరీలో కలెక్షన్ ఉంది. ఆ తర్వాత ఒకసారి నేను ఫ్లైట్లో వస్తున్నప్పుడు ఎయిర్ షాపింగ్ చేయాలి అని మా హస్బెండ్ అడిగి, ఫ్లైట్లో క్యాటలాగ్లో మనం ఏమైనా కొనుక్కోవచ్చండి, అలాగ నచ్చి నేను ఒక పర్ల్ జ్యువెలరీ తీసుకున్నాను అనమాట, గుర్తు ఉడికే మెమరీకి. ఎయిర్లో కూడా మనం షాపింగ్ చేసాము అని, అది ఇదండి. కింద చూడండి చాలా బాగుంటుంది షైనీగా, ఈ సెట్ అన్నమాట. ఇది నేను ఎయిర్ షాపింగ్ చేశాను, బాగా ఎక్సైటెడ్గా చెప్తున్నాను. ఎలా అంటారు, నేల మీద కాకుండా ఆకాశంలో షాపింగ్ చేసిన పర్ల్స్ అనమాట ఇది. దీనికి ఇలా వచ్చాయండి ఇలా పువ్వులు. ఇది నా పర్ల్స్ కలెక్షన్. ఆ తర్వాత ఇంకొక చోకర్ అండి, ఇది నా మ్యారేజ్ అప్పుడు కొనుక్కున్నాను, అది ఇప్పటికీ చాలా ట్రెండీగానే ఉంది. మళ్ళీ ఇప్పుడు చోకర్ స్టైల్ అయిపోయాయి కదా, ఇలాగా నాకు ఇలా చోకర్స్ మోడల్ చాలా ఇష్టం అండి, నాకు సూట్ కూడా అవుతాయి అవి లాంగ్ చైన్స్ కన్నా. ఈ చోకర్స్కి ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయండి, దీనికి సెట్ రింగ్ కూడా వచ్చింది. స్టోన్స్ వచ్చి మధ్యలో పర్ల్. ఇది నా పర్ల్ కలెక్షను. ఇందులో ఇంకొక రేర్ చూపిస్తాను, నాకు తెలియదు మీరు ఎప్పుడైనా విన్నారో లేదో, నేనైతే ఫస్ట్ టైం, అందుకని ఇంకొంచెం ఎక్సైట్ అయ్యి చెప్తున్నా. ఇది మేము సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు కేప్ టౌన్లో ఉన్నామండి, అప్పుడు మా హస్బెండ్ నాకు ఇది బర్త్డే గిఫ్ట్గా తెచ్చారు. తెచ్చినప్పుడు అదేందో అర్థం కాలా, ఆ తర్వాత తెలుసుకున్నా. దీన్ని మీకు దగ్గరగా చూపిస్తాను. దీన్ని మదర్ ఆఫ్ పర్ల్ అంటారండి, అంటే మీకు ఇక్కడ లోపల గీత కనిపిస్తుంది చూసారా, అది ఎరగటం కాదు, అది అలాగే ఒరిజినల్ అనమాట. అది మీకు ఆల్చిప్పలో ముత్యం ఉంటుంది కదా, ఆ ఆల్చిప్ప లోపలున్న లేయర్తో జ్యువెలరీ చేస్తారండి, ఇది చాలా రేరు. మనం దానిగా పర్ల్స్ చూస్తాం కానీ ఇది ఆల్చిప్పతో చేసిన జ్యువెలరీ, దాని అందుకే మదర్ ఆఫ్ పర్ల్ అంటారు. ఇది అమ్మలాక్ కదా, ఇందులోనే ఉంటుంది కదా పర్ల్ అనేది, అందుకని దానికి ఆ జ్యువెలరీ లోపల చేసింది కాబట్టి దీని మీద ఆ గీతలాగా ఉంటుంది చూడండి, అంటే అంత నీట్గా, అంటే పైనుంచి అంత ఫినిషింగ్ ఉంది కానీ లోపల అలా గీత ఉండిపోతుంది. సో ఈ జ్యువెలరీ ఎప్పుడు నేను చూడలేదు, సో అది సర్ప్రైజ్ అనమాట నాకు భాస్కర్ దగ్గర నుంచి. దానికి ఇయర్ రింగ్స్ కూడా ఇలా వచ్చాయి, సింపుల్. అలాగే సేమ్ అండి, దీని మీద కూడా చిన్న గీతలా ఉంటుంది చూడండి, ఇది కెమెరాలో అంత క్లియర్ కనిపిస్తుంది లేవు, అవి చిన్నగా ఉన్నాయి కదా, వీటిని మదర్ ఆఫ్ పర్ల్ అంటారు, అంటే ఆల్ చిప్పతో చేసిన జ్యువెలరీ. ఇది కూడా నేను జాగ్రత్త దాచిపెట్టుకున్నాను అనమాట. దీని మీద రాస్తుందండి, మీకు కనుక క్లియర్ కనిపిస్తుందో లేదు తెలియదు, మదర్ ఆఫ్ పర్ల్ అని. యా నాకైతే మీకు కానీ ఫోటో కూడా తీసి పెడతాను మీకు నేను. సో ఇది నేను కేప్ టౌన్లో కొనుక్కున్న సింపుల్ అండి, చైన్ చిన్న డాలర్ అంతే, ప్యూర్ సిల్వర్ చైన్ అనమాట. చాలా బాగుంటుంది వేసుకుంటే, ప్రతి ఒక్కళ్ళు అడిగారు ఇదేం చాలా డిఫరెంట్గా ఉంది, ఇది ఆల్చిప్పతో చేసిన జ్యువెలరీ. సో ఇది నా పర్ల్ జ్యువెలరీ కలెక్షను. తర్వాత నాకు ఇష్టమైన ఫేవరెట్ కలెక్షన్ అండి, అదే బ్లాక్ మెటల్. నాకు బ్లాక్ మెటల్ అంటే చాలా ఇష్టం అండి, జర్మన్ సిల్వర్ అంటారు కదా, అది ఎందుకో నాకు తెలియదు కానీ ఇప్పుడు కూడా చూడండి మార్చేసాను నేను. ఇది నా బెస్ట్ ఫేవరెట్ బుట్టన్. ఇన్ని ఉన్నా కానీ నాకు ఎప్పుడు మనసు ఈ బ్లాక్ మెటల్ మీదకే వెళ్తుంది అని పెట్టుకోవాలంటే కూడా బయటికి వెళ్ళేటప్పుడు నా బెస్ట్ బెస్ట్ కలెక్షన్ అనమాట. అది మీతో ఇప్పుడు నేను షేర్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇదండి, చెప్పా కదా చోకర్లు నాకు చాలా ఇష్టమని. ఇది సూపర్బ్ ఉంటుందండి. మీరు ఏదైనా లాంగ్ ఫ్రాక్ వేసుకొని బ్లాక్ కలర్ కానీ ఎనీ కలర్ ప్లెయిన్ కలర్స్వి కొంచెం బ్రాడ్ నెక్ ఉన్నవి, ఇలా మరీ క్లోజ్ నెక్ కాకుండా కొంచెం బ్రాడ్ నెక్ ఉన్న వాటి మీద ఇది పెట్టుకుంటే అద్దిరిపోతుంది. మీకు ఇలా చూపిస్తాను చూడండి ఎంత స్టైల్గా ఉంటుందో. పెట్టుకుంటే వెనకాల నాట్ చేసేసుకోవటమే, మీ నెక్కున్న వీటిని బట్టి నాట్ చేసుకోవటానికండి. నాకు చాలా ఇష్టమైన జ్యువెలరీ కలెక్షన్ ఇది. ఇప్పుడు దగ్గర చూపిస్తుంది, మీద బ్లాక్ 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 డాట్స్గా కూడా వచ్చాయి చూడండి. నేను దీన్ని ఎప్పుడు, నా దగ్గర ఒక బ్లాక్ కలర్ లాంగ్ స్కర్ట్ ఉంది, ఎప్పుడు నా స్టైల్ చేసినప్పుడు మీకు నేను ఫోటో చూపిస్తాను, దాని మీద ఎప్పుడు వేసుకుంటానండి. చాలా బాగుంటుంది లుక్ అనేది. సో ఇది నా ఫస్ట్ కలెక్షన్, నాకు చాలా ఇష్టమైన కలెక్షన్ అండి ఇది. సో ఆ తర్వాత వచ్చేసి లాంగ్ చైన్స్ అండి. ఈ బ్లాక్ మెటల్లో ఏంటంటే లాంగ్ చైన్లు చాలా బాగుంటాయి, స్టైల్గా ఉంటాయి. మీకు శారీస్ మీద కానీ డ్రెస్సెస్ మీద కానీ వేసుకోవటానికి చాలా అంటే చాలా బాగుంటాయండి. ఇది నా ఫస్ట్ లాంగ్ చైను, వేసుకుంటే లుక్ అద్దిరిపోతుంది. ఇప్పుడు మీకు వేసుకొని చూపిస్తాను, కంట్రోల్ చేసుకోలేం కదా, అది చూడండి ఎంత బాగుంటుందో. మేబీ డ్రెస్ మీ సూట్ కాల. ఇది ఈ లాంగ్ చైన్ అండి, దీని మీద మ్యాచింగ్ ఇది. ఇలా ఒక్కసారి అన్నీ వేసుకోకపోయినా ఉత్తి, నేను జనరల్గా ఏం చేస్తానంటే ఇలా అన్నీ సెట్గా వేసుకోనండి, ఎక్కువైపోతుందేమో అని. ఉత్తి ఇయర్ రింగ్స్ వేసుకుంటాను ఎప్పుడన్నా, లేదా ఉత్తి చైన్ అన్న వేసుకుంటాను, మరి అన్నీ పెట్టేస్తే కొంచెం హెవీగా ఉంటుంది అని. సో ఇదైతే హోల్ సెట్. బ్లాక్ మెటల్ చాలా స్టైల్గా ఉంటుందండి జ్యువెలరీ మాత్రం, ఎప్పుడు చూసినా ఇంకా కొంటూనే ఉంటాను నేను. నాకు గోల్డ్ కంటే కూడా ఇవి చాలా ఇష్టం. సో అది నా ఫస్ట్ లాంగ్ చైన్. నెక్స్ట్ అది ఇది కూడా చాలా స్టైల్గా ఉంటుంది చూడండి. ఇది నా నెక్స్ట్ అనమాట. దీని మీద మనం మిక్స్ అండ్ మ్యాచ్ లాగా నేను పెట్టుకుంటానండి, కరెక్ట్గా దాని మీద వచ్చినవే ఇయర్ రింగ్స్ పెట్టుకోను, మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటూ పెట్టుకుంటాను. మరి యూనిఫామ్లా ఉంటుంది కదా అవే పెట్టుకుంటే. అది నా నెక్స్ట్ది. తర్వాత ఇవ్వండి, ఇది మల్టీ కలర్ యూనివర్సల్ అనమాట. మనం ఏది పెట్టుకున్నా ఎలాంటి డ్రెస్ మీదైనా ఈజీగా వెళ్ళిపోయాయి అనమాట ఇవి. ఇలాగా ఈ మల్టీ కలర్ అండి, అవి చాలా బాగుంటాయి. ఉత్తి ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా చాలు. నా నెక్స్ట్ కలెక్షన్. ఆ తర్వాత వచ్చి లాంగ్ చైను, కొంచెం స్టైల్గా. ఇవన్నీ లాంగ్ స్కర్ట్స్ మీద వేసుకుంటానండి. ఇలాంటివి వేసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఇయర్ రింగ్స్ పెట్టుకోకపోయినా, చేతులకి ఏం వేసుకోకపోయినా చాలా మంచి లుక్ వస్తుంది. ఇది నా నెక్స్ట్ చైన్ వచ్చేసి అన్ ఈవెన్గా అనమాట. ఇది నా నెక్స్ట్, మన జర్మన్ సిల్వర్ కలెక్షన్లో లాంగ్ చైన్. ఇట్లా ఎక్కువ నా దగ్గర లాంగ్ చైన్సే ఉన్నాయి, అవే బాగుంటాయి కూడానండి ఇందులో. ఆ నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఫంకీగా అనమాట, నిన్న అవుతారు వచ్చేసి. ఇది వచ్చి జగ్ అండి, వాటర్ జగ్ లాగా వస్తుంది కింద, అనిపిస్తుందా. ఇందులో స్టోన్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కొంచెం ఇక్కడ లోకల్ మన వెస్ట్రన్ బట్టల మీద బాగుంటాయని తీసుకుంటాను. ఇది కూడా అండి, ఇలాంటి వాటికి ఏమంటే ఇయర్ రింగ్స్ పెట్టుకోకూడదు, పెట్టుకోకుండా ఉత్తిగా వేసుకుంటే బాగుంటాయండి, ఇవే హైలైట్ అవుతాయి అన్నమాట. జగ్గులాగా, వాటర్ జగ్గులాగా. అది నా నెక్స్ట్ చైను. తర్వాత వచ్చేసి నా బ్యాంగిల్స్. బ్లాక్ మెటల్ బ్యాంగిల్స్ ఇలా ఒక సెట్ అందరి దగ్గర ఉండాలండి. మిక్స్ అండ్ మ్యాచ్ చేసేసుకొని ప్లెయిన్గాను వేసుకోవచ్చు, ఇలా డిజైన్గా వేసుకోవచ్చు, ఉత్తి సింగిల్ గాజు వేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి నెక్స్ట్ ఎప్పుడన్నా. ఇలా ఆన్లైన్లో చాలా మీకు ఇవి ఫ్లిప్కార్టు, అమెజాన్లో వాళ్ళు కూడా మంచి డీల్లో అమ్ముతారు. బట్ ద ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే మీరు సైజ్ చూసుకొని కొనుక్కోవటం. అది షాప్లో కొనుక్కుంటే బెటర్. నేనైతే షాప్లోనే కొనుక్కున్నాను, కానీ ఆన్లైన్లో కూడా మీకు అవైలబుల్ ఉంటాయి. ఇలాంటి ఒక్క సెట్ పెట్టుకున్నారంటే మాత్రం సూపర్ అండి, అసలు మిక్స్ అండ్ మ్యాచ్ చేసేసుకొని వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది ఇది. ఎలాంటి వాళ్ళకైనా ఈ, నేను కోటం నా ఒపీనియన్లో అయితే బ్లాక్ మెటల్ జ్యువెలరీ ఎలాంటి వాళ్ళకైనా సూట్ అవుతుందండి. తర్వాతది కొంచెం మళ్ళీ ఇండో వెస్టర్న్ టైప్దే. ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నానండి. ఇది కూడా వైలా బ్రాండ్, వైలా వైలా బ్రాండ్. ఇలా రెండు డెల్ఫిన్స్ వచ్చాయి. ఒక్క నిమిషం తీసేసి చూపిస్తాను. ఇది కూడా కొంచెం స్టైల్గా అండి, ఇండో వెస్ట్రన్ బట్టల మీద చాలా బాగుంటుంది ఇది. ఇది లాంగ్ చైన్, మనం అడ్జస్ట్ చేసుకోవచ్చండి దీన్ని, ఎంత లెంత్గా ఉంటాం లెంత్కి వచ్చింది. దీని మీద ప్రైస్ 2348 ఉందండి. నాకు గుర్తులే సేల్లో ఎంత కొన్నాను. ఇది కూడా ఆన్లైన్లో తీసుకున్నాను నేను. దీని మీదకు ఇయర్ రింగ్స్ చూపిస్తాను, అవి కూడా చాలా బాగుంటాయి. ఇవన్నీ ఈ సేమ్ అదే బ్రాండ్, ప్రైస్ కూడా వాటి మీదే ఉంది కనిపిస్తుంది అనుకుంటున్నాను మీకు. ఇది చాలా బాగుంటుంది సెట్, జీన్స్ మీద అలాంటి వాటి మీద చాలా బాగుంటుంది ఇది. సో ఇదన్నమాట. సో మొత్తం నేనైతే కవర్ చేసాను అనుకుంటున్నాను. ఇది కొంచెం అండి, మళ్ళీ మొత్తం కలెక్షన్ మీకు చూపించట్లేదు, ఇది కొన్ని డివైడ్ చేసి చూపిస్తున్నాను అనమాట. ఈసారి నేను మీకు లోకల్, నేను ఆస్ట్రేలియాలో కొనుక్కున్న జ్యువెలరీ చూపిస్తానండి, అలాగే కొన్ని సౌత్ ఆఫ్రికాలో కూడా తీసుకున్నాను. అవన్నీ కలిపి ఇంకోసారి మీకు ఇంకో వేరే వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నా. వీటిని స్టోరేజ్ కూడా మీకు ఒకసారి చెప్దాం అనుకుంటున్నానండి. ప్రతి ఒక్కటి మీకు బాక్సెస్లోనే వస్తుంది ఇట్లాగా. ఇందులో ఏంటంటే డైరెక్ట్గా పెట్టకుండా మీరు అది బబుల్ ర్యాప్ అన్నా వేసుకోండి. నేను జనరల్గా అయితే కాటన్ వేస్తానండి ఒక లేయరు, ఎందుకంటే మాయిశ్చర్ ఉంటే మాకు ఇక్కడ వింటరు దాదాపు 6 months వింటరే ఉంటుంది, పైన 8 months దాకా. సో ఆ మాయిశ్చర్ అనేది ఎక్కువ ఉంటుంది ఇంట్లో కూడా, అప్పుడు ఈ జ్యువెలరీ పాడైపోతుంది. కాబట్టి నేను ఏంటంటే ఒక కాటన్ వేస్తాను, ఫస్ట్ లేయర్ కాటన్ వేసి దాని మీద జ్యువెలరీ పెట్టి పైన కూడా కాటన్ వేస్తానండి. అప్పుడు ఏంటంటే ఇక్కడ ఎక్స్ట్రా మాయిశ్చర్ ఉన్న జ్యువెలరీ చెడిపోకుండా ఉంటుందని బాక్సెస్లోనే పెడతాను. మీరైతే ఏంటి ఒక బబుల్ ర్యాప్ లాగా వేసుకొని కూడా పెట్టుకోండి, బట్ మేక్ షూర్ మీరు ఇలాగా ఎయిర్ టైట్ కంటైనర్లోనే పెట్టుకోండి జ్యువెలరీ. ఎయిర్ తగిలితే జ్యువెలరీ పాడైపోతుందండి. సో అది ఒక ఇన్స్ట్రక్షన్ అనమాట మీకు, స్టోరేజ్ ఇన్స్ట్రక్షను. అయితే ఇదేనండి, మీకు నా కలెక్షన్ నచ్చింది అనుకుంటాను. నచ్చితే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి. టేక్ కేర్, సీ యూ నెక్స్ట్ టైం, బాయ్.